రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. విభజన హామీల అమలులో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతిని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తేల్చి చెప్పారు. ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని శాసనసభలో స్పష్టం చేశారు. ఆనాడు పార్లమెంట్లో ఏమైతే చెప్పారో అవన్నీ స్పిరిట్గా తీసుకోండి. సౌత్ ఇండియాలో ఇప్పుడు కూడా 35,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది. అది మన తప్పు కాదు, ఆ రోజు పాలకుల తప్పు. అది సరిచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, దాంట్లో అనుమానం కూడా లేదు. అది సరి చేయమని, అంతవరకు చేయువత నిమ్మని పదే పదే ఇప్పుడు కూడా అడుగుతున్నారు. అధ్యక్ష, నేనేం ఫేవర్ అడగడం లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు గమ్మున్నాను, లేకుంటే ఇంకా ఎక్కువ ఫైట్ చేసేవాడిని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అందరూ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఇవన్నీ రివ్యూ చేయండి. రివ్యూ చేసే మీరు ఇక్కడ కాదు, మహాడాల్సింది ఢిల్లీకి వెళ్ళండి, రివ్యూ చేయించండి. మీరు 1 బై 1 చెప్పండి, మేము అది చేసాం ఇది చేసామని కాదు. నేనే చెప్పాను పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు 7 మండలాలు ఇచ్చారని చెప్పాను. ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. మొట్టమొదటిసారిగా అధ్యక్ష ప్రధానమంత్రిగా ఎన్నికలు అన్ని రిజల్ట్స్ వచ్చాయి, స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళాను. నేనేం చెప్పాను ఆ రోజు, ఒకటే మాట అడిగాను. ముందు నాకు అనుభవంతో అన్నీ చూశాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ 7 మండలాలు తెలంగాణలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ సాధ్యం కాదు. కాబట్టి నేను అడిగింది, ఈ 7 మండలాలు మాకు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసే సమస్యలు నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఫస్ట్ క్యాబినెట్లో ఆ 7 మండలాలు మనకి ఇస్తూ ఆర్డినెన్స్ పాస్ చేస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించారు. ఆ విషయం పదే పదే నేనే చెప్పాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చేసిన పని నేను చెప్పలేదని కాదు, మిగిలిన అన్నీ కూడా తెలుగువారి మనోభావాలకు సంబంధించిన విషయం. అధ్యక్ష, ఒక దెబ్బ తగిలింది. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, అందరూ కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డాను. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో ఉందంటే నా కృషి ఎవ్వరూ తీసేయలేరు అధ్యక్ష, దాని సెకండ్ థాట్ లేదు. అదే మాదిరిగా ఈరోజు మనం కష్టపడుతున్నాం. కష్టపడేటప్పుడు చేయూతనివ్వకుండా మీరు కావాలని చెప్పి మేము అది చేసాం ఇది చేసామని మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, మాట్లాడండి. నేను ఆ మాట కూడా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో మన హక్కుల సాధనలో రాజీ లేదు. మన ప్రజల మనోభావాలని గౌరవించాల్సిన అవసరం ఉంది, దాన్ని గౌరవించడానికి అన్ని విధాలు ప్రయత్నం